హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాట గైడ్. సో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. సో ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని చూసి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీ ఎలా చెక్ చేసుకోవాలి అనేసి అంటున్నారు. సో ఆ బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి వీడియోలో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఇంకా పోతే మనకి ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక రీసెంట్గా 10 లాక్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి అయితే తెలిపారు. అయితే ఈ 10 లాక్ వేకెన్సీ జాబ్స్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్గా ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో మనకి జెండర్ వైజ్గా టోటల్ 41 అయితే ఉన్నాయి. సో జెండర్స్కి సపరేట్, కాస్ట్ సపరేట్ అయితే క్రైటేరియా ఉంది. అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, ఫిషరీ అండ్ యానిమల్ హస్బెండరీ, అటామిక్ ఎనర్జీ, ఆయుష్, బయోటెక్నాలజీ, డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్లలో ఉంది. మనం ఎక్కువ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్లో అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిఫెన్స్ తర్వాత మనకి నెక్స్ట్ బాగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయంటే హోమ్ అఫేర్స్ అండ్ అలాగే ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ దీంట్లో కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అండ్ రైల్వే డిపార్ట్మెంట్లో అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. కరెంట్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్లో కూడా ఒక 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టూరిజం, టెక్స్టైల్స్, టెలికమ్యూనికేషన్ ఇలా విడతల వారిగా అయితే ఉన్నాయి. మీకు దీని గురించి పీడిఎఫ్ చదివితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ఉంది జస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత ఏంటి అనేది. సో నేను అందుకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. ఈ వేకెన్సీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ వెళ్ళి 14th June 2022 రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 10 లాక్ పీపుల్ బై గవర్నమెంట్ ఇన్ ద మిషన్ మోడ్ ఇన్ ద నెక్స్ట్ 1.5 ఇయర్స్. సో నెక్స్ట్ 1.5 ఇయర్లో 10 లాక్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయనున్నట్లు పీఎం మోడీ అయితే తెలిపారు. సో ఇది ఇవాళ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ నేను మా టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ షేర్ దిస్ న్యూస్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.